CVR OM ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గీతనైనా తలరాతనైనా మార్చుకునే శక్తి భగవంతుడు మానవుడికిచ్చాడు. ఏ సమస్యకైనా చక్కని పరిష్కారం అందజేస్తుంది, అందరికీ శుభ ఫలితాలు కలగజేస్తుంది శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం. మన సమస్యలకి చక్కని పరిష్కారం అందజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ బండిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు. వారిని అడిగి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి ఫోన్ చేసి తెలుసుకోండి. గురుగారు నమస్కారం. గురుగారు, కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం శ్లాం రత్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతియే. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరపరమ తస్మై శ్రీ గురువే నమః. ఓం సివిఆర్ ప్రేక్షకులందరూ కూడా, ద్వారకా తిరుమల శ్రీ అలివేలి మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరులకు ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి, ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాల కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం ఎక్కడున్నదంటే ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఈ ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం, కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం. ఈ స్వామివారు ఏంటంటే దక్షిణమోహగణ స్వామి చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం, పెద్ద తిరుపతి తర్వాత చిన్న తిరుపతిగా శేషాద్రిగిరి మీద వేయించేసిన వెంకటేశ్వర క్షేత్రం, పెద్ద తిరుపతి మొక్కులన్నీ కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. అలాంటి మహాపుణ్యక్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ఉన్నది కనుక స్వామివారి దక్షిణమోహంగా ఉంటారు కనుక, దక్షిణం అంటే యమస్థానం కనుక, యమస్థానం వల్ల ఎటువంటి మృత్యుభయాలు కలగకుండా, యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న స్వామివారి క్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ఉన్నది. ప్రజలందరూ కూడా ఒక్కసారి పెద్ద తిరుపతి మొక్కులన్నీ కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు కనుక, స్వామివారి మొక్కులన్నీ కూడా చిన్న తిరుపతిలో తీర్చుకొని మన వెంకటకామేశ్వర జ్యోతిష్యాలను ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలందరూ కూడా వాస్తుపరంగా కానీ, జాతక పరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, రాజకీయపరంగా కానీ, వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళకి ఎంతోమందికి ఎన్నో శుభవంతాలు మనకు కలగజేస్తుంది మన వెంకటకామేశ్వర జ్యోతిష్యాలం. ఈరోజు ప్రజలందరూ కూడా లైవ్లో కాల్ కలిస్తే ఒక్క సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో మన జాతకాలన్నీ పూర్తిగా మనం తెలుసుకోకూడదు కనుక గోప్యంగా మీకు తెలియబడడం జరుగుతుంది. మళ్ళీ లైవ్ అయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ చేస్తాం. మీ కాల్స్ అన్నీ మాకు ఫీడ్ అయి ఉండే కనుక, అయ్యా మీ ఏమని కాల్ చేశారు, మీ సమస్య ఏమిటని పరిష్కారం చేస్తాం. నేను ప్రతి 15 రోజులకోసారి హైదరాబాద్లో సోమవారం మంగళవారం ఉంటాను. అలాగే ప్రతి గురువారం నుంచి శనివారం వరకు కూడా మన ద్వారకాతంలో మా సోమవారి సన్నిధిలో మా ఇంటి దగ్గర మన వెంకటకామేశ్వర జ్యోతిష్యాలు ఉంటాను. అలాగే మధ్య మధ్యలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి అన్ని ఊరు కూడా పర్యటన చేస్తుంటాను. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, భీమవరం కూడా పర్యటన చేస్తుంటాను. అలాగే విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు అన్ని కూడా పర్యటన చేస్తుంటాను. ఆ పర్యటనలో గురువారు మా ఊరిలో మేము 10 మంది ఉన్నాం, మీరు రండి అంటే చక్కగా మీ ఇంటికి వచ్చి మీ సమస్యలకి, వాసు సమస్యలైన, జాతక సమస్యలైన పరిష్కారం చేస్తాం. ఎందుకంటే అందరూ మన దగ్గరికి రాలేరు కనుక, జనవత్తికే పరిపాలన అన్నట్టుగా మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కనుక, మనం కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళి వారు వెళ్ళి సమస్యల పరిష్కారం చేస్తున్నామా. ప్రజలందరూ కూడా గమనించి ఈ విధంగా చేసుకుందామా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. శుభం. ఓకే గురుగారు, ముందుగా నాలో చిన్న సందేహం అండి. మామూలుగా ఎవరైనా పెళ్ళిళ్ళు కావాలి అంటుంటే కొంతమందికి దోషాలు అంటుంటారు, కుజదోషం అంటూ ఉంటారు, అలాగే ఇంకో దోషం అంటారు, దానివల్ల జాతకాలు కుదరలేదు అంటారు. ఇలా వివాహాల్లో కొంతమందికి అనేక ఆటంకాలు తలెత్తుతూ ఉంటాయి, అవన్నీ నివారణ అవ్వాలంటే ఏం చేయాలంటారు? మనకి కొన్ని యోగాలు ఉంటాయి, అందులో ఒక యోగం వివాహ యోగం. వివాహ యోగము, సంతాన యోగము, గృహయోగము, వాహన యోగము, రాజయోగము, ఇవన్నీ కూడా యోగాలు. అమ్మా, వారికి ఆ యోగం కలిసి వస్తేనే ఒక రాష్ట్రానికి సీఎం అవుతాడు, ఒక గ్రామానికి ప్రెసిడెంట్ అని అవుతాడు, ఒక దేశానికి ప్రధానమంత్రి అని అవుతారు. ఆ యోగం కలిసి రావాలి. ఆ యోగం కలిసి రాకపోతే వాడు ఎంత దొరిలేసినా సరే వాడికి ఆ దరిదాపులు మట్టి కూడా ఎంత పెసరు అంటుకోదు. అంచేత ఏంటంటే ఆ యోగాలు, అందులోని ఈ కళ్యాణ యోగం, వివాహ యోగం అనేది చాలా విశిష్టమైనది. జీవితంలో కొత్త మలుపు, ఆ మలుపు ఎంతో జాగ్రత్తగా చూసి ఆచితూచి మలుపు బండి టర్నింగ్ కొయ్యాలి, లేకపోతే యాక్సిడెంట్ జరుగుతాయి.
ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అవును, అంచేత అలాంటి ఇబ్బందులు ఈరోజు ప్రజలు పిల్లలు బాధపడుతున్నారు. వివాహాలు ఆటంకం వస్తున్నాయి అంటే పిల్లలు ఎందుకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయని తెలుసుకొని పెద్దవాళ్ళు గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాపతాలకు డేట్ ఆఫ్ బర్త్ ఇది, మా బాబుతాలకు డేట్ ఆఫ్ బర్త్ ఇది, మా పిల్లలకి ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి అని తెలుసుకొని, ఆ దోషాలు ఉంటాయి, నాగసర్ప దోషం ఇప్పుడు అడిగావు కదమ్మా, అలాగే నాగసర్ప దోషాలు, కుజ్జు దోషాలు అమ్మా, ఈ దోషాలన్నీ కూడా ఉంటాయి. ఆ యోగాలు కూడా పూర్వజన్మ చేసుకునే పుణ్యాలు కూడా యాడ్ అయి ఉంటాయి. అంచేత కొంతమందికి ఎన్ని సంబంధాలు చూసినా సరే జీవితాంతం వాడికి ఎన్ని సంబంధాలు చూడడం వరకు వాడు పిల్లవదు. అంచేత ఏంటంటే అలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ విధంగా గురువుల దగ్గరికి వెళ్ళి ఆ దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలకి నివృత్తి చేసుకుంటే, సర్పదోషం ఉంటే సర్పదోష నివారణ చేసుకోవాలి, అలాగే కుజ్జుదోషం ఉంటే కుజ్జుదోషం ఉన్న అబ్బాయికి అమ్మాయికి వివాహం చేసుకున్నట్టయితే సత్ఫలితాలు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే కుజ్జుదోషం ఉన్న అబ్బాయికి కుజ్జుదోషం ఉన్న అమ్మాయి ఎందుకు వివాహం చేయాలి అంటే పిల్లలు అందంగా పుడతారు అంటే క్వాలిటీగా పుడతారు, లేకపోతే కొంచెం అందవైకల్యంగా పుట్టడం, మాట రాకనే పుట్టడం, అమ్మా కళ్ళు లేకనే పుట్టడం, చెబు మురుగు పుట్టడం అని రకరకాలుగా అందవైకల్యంగా పుట్టడానికి ఆవిష్కారాలు ఉంటాయి. ఈ సర్పదోషం వల్ల కూడా అలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. అంచేత అలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. సర్పదోషంలో ఒకవేళ వివాహం ఒక్కొక్కప్పుడు యోగం ఉంటే అయిపోతుంది, ఆ యోగం అయిపోయిన వివాహం అయిపోయిన తర్వాత భార్యపత్రం మధ్య అన్యోన్యం దాంపత్యం ఉండదు, ఏ ఎందుకురా జీవితంలో పెళ్లి చేసుకున్నామని అనిపిస్తుంది. అంచేత దాంపత్యం ఉండదు, అన్యోన్యం దాంపత్యం ఉండదు, ఆ వాళ్ళకి పుట్టబోయే పిల్లలు కూడా అందవైకల్యంగా పుట్టడానికి ఉంటుంది. ఆ పిల్లలు ఎందుకు పనికి రాకుండా ఇదవుతారు? అంచేత పిల్లలు పుట్టగానే సరదా కాదు, వాళ్ళు చదువుకొని 10 మందికి ఉపయోగపడేటట్టుగా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చిపెట్టి ఉండేటట్టుగా పిల్లలు సత్సంతానం మంచి సంతానం కలగాలి ఆ దంపతులకి. అంచేత అలాంటి చూసుకొని చేసుకున్నట్టయితే ఎటువంటి వాడికైనామ్మా ఆడపిల్లకైనా మగపిల్లడికైనా వివాహం అవ్వకన్నా ఉండదు, అవుతుంది కంపల్సరీగాను. అది సృష్టి ధర్మం, అది సృష్టి ధర్మం. కాకపోతే ఏంటంటే వాడికి ఆ యోగాలు కలిసి రావాలి, ఆ ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు కూడా నివృత్తి చేసుకుంటే వాడికి వివాహం అయిపోతుంది, ఆడపిల్లకైనా మగపిల్లడికైనా. అది చేసుకోగా ఈరోజు ప్రజలు ఎలుగున్నారంటే అమ్మా ఈ పూజ చేయించుకోండి, దోషం ఉన్నది ఈ ఇబ్బంది ఉన్నది చేయించుకోండి అంటే తన సొంతం డబ్బులు లేవండి అన్నారు. ఏదైనా జరగడం జరిగితే ఎక్కడ ఖర్చు పెడుతున్నాం లక్షలు అమ్మా. అంతే అలాంటి ఇబ్బందులు ప్రజలు పడకుండా ఈ విధంగా గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుని వాళ్ళు ఏం జపాలు హోమాలు ఏమైనా చేయించుకుంటే చేయించుకొని చెప్తే చేయించుకుంటే ఆ పిల్లలకి సత్ఫలితాలు మంచి ఫలితాలు కలుగుతాయి, ఆ పిల్లలు కూడా శీఘ్రంగా వివాహాలు ఆటంకాలు కలగకుండా కలుగుతాయి. ఓకే గురుగారు, మీరు అన్నారు కుజుదోషం ఉంటే కుజుదోషం ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయాలండి, అలా చేస్తేనే సత్ఫలితాలు కలుగుతాయి అన్నారు. కొంతమంది అంటున్నారు కుజుదోషం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ దోషాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు నెగిటివ్గా ఉంటారు కాబట్టి వేరే కుజుదోషం లేని వాళ్ళని ఇచ్చి చేస్తేనే వాళ్ళ లైఫ్ అనేది సాఫీగా జరుగుతుంది, ఇలా ఇద్దరూ నెగిటివ్గా ఉంటే కరెక్ట్ కాదు అని కొంతమంది వాదన విన్నాను, అది ఎంతవరకు నిజమంటారు? అది అంటే ఎవరిని మనం విమర్శిస్తున్నాం అని కాదమ్మా, ఎందుకంటే ఎవరు వాదన వాళ్ళది ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంతేగాని. ఇప్పుడు ఏంటంటే అమ్మా ఇది మనకి మీడియా ఏంటంటే రకరకాలుగా ఉంటారు మనుషులు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే అది ఎవరు భావన వాళ్ళది, ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు ఇది వాళ్ళది అమ్మా. అంచేత ఏంటంటే అది కరెక్ట్ కాదు, నా మనసుకి నా జ్యోతిషపరంగా నా శాస్త్రపరంగా తెలియపరుస్తున్నాం, ఎందుకంటే ఎవరు బానిలో వాళ్ళు వెళ్తారు అమ్మా. అంచేత ఏంటంటే అన్నీ మనం లెక్క పెట్టుకోలేము, ఇక్కడ అడిగేద్దామా అక్కడ అడిగేద్దామా అక్కడ అడిగేద్దామా అనుకుంటూ బౌలని చోటు అడిగేస్తాం అంతే కదా, ఈ గురుగారిని అడిగితే బాగుంటుందా, ఆ గురుగారిని అడిగితే బాగుంటుందా, ఆ గురుగారిని పడుతుంది అని చెప్పేసి రెండు పడవలో ప్రయాణం చేస్తే పడిపోతాం. ఏదో ఒక పడవ మీద కష్టమైనా సుఖమైనా ఒక గురువుగారిని సంప్రదించారా వాళ్ళని కంటిన్యూషన్ చేసుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే 10 మంది ఇప్పుడు బట్టలు కొట్టుకెళ్తామమ్మా, 10 రకాల బట్టలు చూస్తే ఏది కొన్నాలో ఆలోచన తోచగా మంచిగా కొనుక్కోకుండా చెడ్డ కొనుక్కుంటాం అంతే కదా, అంతే 10 రకాలు చూసారు కదా, ఎక్కువ ఆలోచించడం ఎక్కువ. అదే చెప్పినగా మానవుడు మనం అధికంగా ఆలోచించేస్తున్నాం, ఆ అధికంగా ఆలోచించడం వల్ల మైండ్ క్లారిటీ పనిచేయకపోవడానికి కారణం మంచి ఆలోచనకి మనకి ఇబ్బంది కలగడానికి, మంచి పనులకి ఇబ్బందులు ఆటంకాలు కలగడానికి ఇది. ఓకే గురుగారు, అంటే యోగాల్లో చాలా రకాలు చెప్పారు, వివాహం అని సంతానం అని అలాగే గృహం వాహనం అన్నారు, రాజయోగం అంటే ఏంటంటారు? అదేనమ్మా రాజయోగము అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదమ్మా ఒక గ్రామానికి ప్రెసిడెంట్ అవ్వాలన్నా అది రాజయోగమే, 10 మందికి నాయకుడు కదా అతను, గ్రామానికి నాయకుడు కదా, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అంటే అంత ఈజీ కాదు అమ్మా. అలాగే ఒక రాష్ట్రానికి సీఎం అయినా రాజయోగమే, రాజు అయినా
మన రాష్ట్రానికి రాజు ఆయన. ఇదివరకు రాజులు ఉండేవారు, ప్రభుత్వాలు వాళ్ళవి. ఇప్పుడు మన ప్రభుత్వాలు, మన సీఎం, మన గవర్నమెంట్ వాళ్ళు రాజులు. వాళ్ళకి ఆ యోగం కలిసి వస్తేనే వాళ్ళకి ఆ సీఎం వాళ్ళు ఆ యోగాన్ని 10 మంది కమెండింగ్ చేసి రాష్ట్రాన్ని చక్కగా తీర్చిదిద్దే. అది కూడానమ్మా ఆ యోగం వచ్చినా సరే దాన్ని చక్కగా పరిపాలించే శక్తిని భగవంతుడు వాళ్ళు కలిగజేయాలి. అంత ఈజీ కాదమ్మా, అది ముళ్ళకొచ్చి, అది ముళ్ళకొచ్చుకుంటూనే ఉంటాయి. ఆ సీఎం సీట్ అంత ఈజీ కాదు. అంచేత ఏంటంటే 10 రకాలుగా 10 మళ్ళీ అది ఎవడా చెప్పాడు, అదేది గురుగారు సీఎం గారి నుంచి మంచిగా రాయమంటారా జడ్డగా రాయమంటారా అన్నాడు. ఏంటి అంటే ప్రజల్ని బాగా చూసుకుంటే ఎలా రాయమంటారు, ప్రజల్ని బాగా చూసుకుపోతే ఎలా రాయమంటారు అన్నారు. అంటే భార్య పిల్లల్ని సమంగా శుభ్రంగా చూసుకొని ప్రజలు పట్టించుకోకుండా అంటే ఏ రాయమంటారు. 24 గంటలు భార్య పిల్లల్ని పట్టించుకుంటున్నాడు, ప్రజలు పట్టించుకోవట్లేదు. ఈడే సీఎం, ఈడే సీఎం ముఖ్యమంత్రి రాజపారి అన్నాడు. సరే మరి ప్రజల్ని 24 గంటలు పట్టించుకుంటున్నాడు అనుకోండి, భార్య పిల్లలు పట్టించుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఏం రాయమంటారు? 24 గంటలు ప్రజల్ని పట్టించుకుంటున్నాడు, భార్య పిల్లలు పట్టించుకోవట్లేదు, ఈడే సీఎం, ఈడే ముఖ్యమంత్రి, రెండు పక్కల గత్తే అడిగే. అంచేత ఏంటంటే ఆ యోగం కలిసి వచ్చినా దాన్ని సమర్థన ఉండాలి. అంత అందరూ రాజయోగం అందరూ పరిపాలన చేసి లేరు. అందరూ కూర్చుని కూర్చున్నా అంటే మోసగలవుడు అంతే కదమ్మా. ఆ యోగం అంత అంత పవర్ ఉంది అమ్మా. అందుకే ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది ముఖ్యమంత్రులు ఇన్ని రాష్ట్రాల ప్రజల్ని చల్లగా కాపాడాలని అమ్మా అమ్మ వాళ్ళకి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రజలు ఇబ్బంది పెట్టాలని ఎవరికి కాదు కదమ్మా. ఇంత కరోనా ఎఫెక్ట్లో కూడా కంట్రోలింగ్ చేస్తున్నారు అంటే, లాక్డౌన్లు పెడుతున్నారు అంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుని వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. అంటే ప్రజలు ఇబ్బంది పెట్టాలని లాక్డౌన్ పెట్టలేదు కదా వాళ్ళు. ఏమా 24 గంటలు లాక్డౌన్ పెడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు అని. ఇంట్లో నువ్వు బయటకు వెళ్ళు, 10 రూపాయలు సంపాదించుకుని అనుకుంటే 1000 రూపాయలు చూస్తాయి నీకు. ఏమైనా జరగడం జరుగుతుంది అనారోగ్యంగా. అలాగే ఆలోచించాలి. ప్రభుత్వాలకు కూడా మనం సహకరించాలి అమ్మా. అంత వాళ్ళే అమ్మ, వాడు మనిషే కదమ్మా, సీఎం గారు కూడా ఒక మనిషే కదా, అంతే కదా. ఎంత ఆలోచన శక్తి ఉండాలి, ఎంత ఏదో మేధాశక్తి ఉండాలి, ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఆ శక్తి భగవంతుడి చాలు, శక్తి సంపూర్ణంగా ఆ యోగం కలిసి వచ్చింది సీఎం అయ్యారు. ఓకే గురుగారు, మరి సంతానానికి కూడా కొన్ని ఆటంకాలు అనేవి జరుగుతూ ఉంటాయంటారు. ఎక్కువగా అంటే పిల్లలు పుట్టకపోవడానికి కొంతమంది దంపతులను చూశాను, ఒక 6 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా కొంతమంది 10 ఏళ్ళైనా వాళ్ళకి సంతానం అనేది కలగదు. ఏమి అంటే ఏదో ఒక దోషాలు ఉన్నాయి అంటారు, అవి ఏంటంటారు, అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటారు? ఇప్పుడే అనుకున్నాం కదమ్మా, ఇప్పుడు ఏంటంటే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాల్లో అవి ఆశ్లేష నక్షత్రం, చిత్తా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, ఏమా ఇవన్నీ కూడా శాంతి నక్షత్రం విపరీతమైన దోషాలు కలిగించాయి. పుట్టేటప్పుడు కొంతమంది చూపించక చూపించినా మీ పాపకి దోషం ఉన్నది, దోష ఈ నక్షత్రానికి శాంతి చేపించుకోండి అంటే గురుగారు ఇప్పుడు డబ్బులు ఏమంటారు చూద్దామండి అనేసి అలా వాయిదాలు వేసుకొచ్చి అలాగ పూర్తిగా సత్యనారాయణ వ్రతం కదలాగా వాయిదాలు పూర్తిగా వేసేసి పూర్తిగా మర్చిపోతున్నారు తన విషయం. మర్చిపోవడం వల్ల పెళ్ళిళ్ళు వచ్చేసరికి ఏదో సంబంధాలు వస్తున్నాయి, ఏదో నా గురుగారు 15 రోజులు మాకు డబ్బులు వస్తాయి, ఆ రోజు ముహూర్తం పెట్టండి అని అంటున్నారు. ఆ ముహూర్తం ఏదో నప్పించి పెడుతున్నారు, పేర్లు నప్పించి నక్షత్రాలు నప్పకపోతే పేర్లు మార్చేస్తున్నారు ఏకంగాను. ఇవన్నీ కూడా సంతానం మీద బరువు అమ్మా. ఇదంతానం పిల్లలు కలగకుండా ఉండడానికి. పిల్లలు ఎందుకు కలగరమ్మా, కలుగుతారు. అవన్నీ కరెక్ట్గా క్వాలిటీగా చూసుకోవాలి. ఆ పాయింట్లు వాళ్ళిద్దరికి నప్పిందా లేదా చూసుకొని వివాహం చేసినట్టయితే ఎందుకు సంతానం ఎందుకు కలుగుతామా, సత్సంతానం మంచి సంతానం కలుగుతుంది. అది జాగ్రత్తగా చూసి ఆ పిల్లలకి నప్పుతుందా నప్పదా. ఒక మళ్ళీ ఆ పిల్లకి గర్భదోషాలు ఉంటాయి, ఆడపిల్లకి గర్భదోషాలు ఉంటాయి. ఆ గర్భదోషం వల్ల కూడా పిల్లకి సంతానం కలగదు అమ్మా. ఆ యోగం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. గర్భదోషం వల్ల కొన్ని తెలియవు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఎవరిని మనం విమర్శిస్తున్నాం కాదమ్మా, అందరి దగ్గరికి వెళ్తున్నారమ్మా, అన్నీ తెలుసుకోకూడదమ్మా. ఏ అంద ఎవరో మంచి గురువుల్ని సంప్రదించి చేసుకున్నట్టయితే మంచి అభివృద్ధిలో పిల్లలు ఉంటారమ్మా, సత్సంతానం కలుగుతుందమ్మా, సంతానం కలకన ఉండదు. ఓకే గురుగారు, మీరు అన్నారు ఫస్ట్ అంటే పెళ్ళికి ముందు ఇద్దరిది కంపల్సరిగా జాతకాలు చూపించాలి, ఆ జాతకాలు చూపించుకొని వాటిని బట్టి మనం ప్రామాణికల్ని చూసుకొని వివాహం జరిపించుకోవాలి అని అన్నారు. అంటే మనం పూర్వకాలం తీసుకున్నట్లయితే మనం మన అమ్మమ్మల్ని కానివ్వండి, మన తాతగారికి లేదు అంటే నాయనమ్మలకి ఇలా
ఆ జనరేషన్ వాళ్ళకి జాతకాలు అంటే తెలియవు. ఓకే, ఈ అబ్బాయినా ఫలానా అబ్బాయినా, ఆహా ఈ అమ్మాయినా, ఓకే ఆ చేద్దాం అండం తప్ప జాతకాలు అప్పుడు చూసిన దాఖలైతే నాకు ఎవరికి కనిపించలేదు. మరి ప్రెసెంట్ ఎందుకు ఇంత జ్యోతిషం వాస్తు అనేది ఇంత ప్రాముఖ్యత పొందిందంటారు? ఎంతటమ్మా, ఇదివరకు కల్మషం లేదమ్మా, కల్మషం లేదు. మంచి మనసుతో ఒక విషయం అమ్మా, నా పిల్లే మా నాన్నమ్మగారు వాడికి ఇచ్చేస్తే వాళ్ళకి పెద్దవాళ్ళు ఉన్నారు, నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, నలుగురు మధ్యలో వాళ్ళ నలుగురు వచ్చిన అన్నమైన తిని బతుకుతుంది అని అభిమానం చేసేవారు అంతే కదా. జాతకాలు చూసేవారు కాదు, వాడికి ఇచ్చి చేసేద్దాం, మా మేనల్ని ఇచ్చి చేసేద్దాం అని ఆ భావంలోని చేసేవారు. అప్పుడు కుళ్ళు కుతంత్రం ఏమి ఉండేది కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఎక్కువైపోయింది బాగా. అందుకే ఈ కరోనా కూడా, అసలు ఈ కరోనా కూడా వ్యాధి కాదమ్మా, ఇది జబ్బ్యం కాదు, వ్యాధి కాదు. మనం ఓవరవుతున్నాం, మానవుడు ఓవరవుతున్నాడు. అతికి తెలివితేటలు ఇందాక అనుకున్నాం కదా, అతికి తెలివితేటలు. నా అంతటి వాడు లేడు, నా నేను వెళ్తే కానీ అక్కడ పని అవ్వలేదు, వాడికి నా నేను వెళ్తే కానీ ఆ పని అవ్వట్లేదు అని అంభావం అనేది. నువ్వు లేకపోతే ఇంకోటి పంపిస్తాడు భగవంతుడు అంతే కదా. అంచేత ఏంటంటే అహంభావం అనేది మానవుడికి పెరిగిపోతున్నదమ్మా. ఆ పెరిగిపోవడం వల్ల ఏంటంటే అలాంటి ఇబ్బందులన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి మనం ఇదివరకు మనకి చిన్నప్పుడు, అంటే మీకు తెలియదు అనుకోమ్మా, మా చిన్నప్పుడు టీకాలు వేసేవారమ్మా, టీకాలు వేసేవారు. అది మచ్చ ఉంటుంది, ఇప్పుడు మచ్చలు లేవు. అమ్మా ఆ టీకా వేసుకుంటే మాత్రం ఏ వ్యాధులు దరిదాపు రావమ్మా. ఇదివరకు పోలియో, గజ్జి, తామర, అమ్మా బోల్డ్ జబ్బులు ఉండేవమ్మా, ఫిట్స్ వచ్చేవి, రకరకాలుగా మా అన్నవాళ్ళు ఇబ్బంది పడేవారు. కలరా వాటితో ఇబ్బంది పడేవారు, కలరా జ్వరాలతో వాటితో ఇబ్బంది పడేవారు. అలాంటి ఇబ్బందులు పడకుండా స్కూల్లోనే వేసేవారు, స్కూల్లోనే వేసేవారు పిల్లలకి. అమ్మా దాంతో ఏ వ్యాధులు దగ్గరికి వచ్చేకోవు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ మానేశారు పూర్తిగా. అమ్మా చింతకాయ పచ్చడి తింటున్నాడమ్మా, చింతకాయ పచ్చడి తింటే ఏ వ్యాధి రాదమ్మా. ఆ చింతకాయ అదొకటి. నెక్స్ట్ ఇంకేంటంటే కుంకుడికాయలు మనం కొట్టి చితకొట్టి ముందు రోజు రాత్రి చితకొట్టి అవి నీటిలో నానబెట్టి మన్నాడు పొద్దున్నే అవి వేడి నీటిలో ఉడకపెట్టి తలకు నీళ్లు పోసుకుంటే ఇప్పుడు శాంపల్లో వచ్చేదమ్మా. ఆ కుంకుడు పుల్లతో తలదొత్తుకుంటే ఆ కంకుడు పుల్ల తలకు పుల్ల కంట్లో పడితే కంటి జబ్బులు ఉండేకావు, కంటి జబ్బులు రావు. కళ్ళని నీళ్ళు కాలితే కళ్ళు మంటది అయితే పుల్లకి కంటి జబ్బులు ఉండేవి, కళ్ళు క్లారిటీగా కనిపించేవి. ఇప్పుడు కుంకుడు పుల్ల ఎవడు వాడుతున్నాడమ్మా, అమ్మా చింతకాయ పచ్చడి ఎవడు వాడుతున్నాడమ్మా, ఆడెవడు అన్నాడు మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని. చింతకాయలు రాలవు మంత్రాలకి, చింతలు పోతాయి మానవుడికి ఉన్న చింతలు పోతాయి. అందుకే మా విజయనగరం గ్రామదేవత పైడితలమ్మ వారు ఉన్నారమ్మా, ఆ పైడితలమ్మ వారు సిరిమానోత్సవం చేస్తారు. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు అయిపోయిన తర్వాత తొలి మంగళవారం కనకదుర్గమ్మ వారు అక్కడికి వెళ్తుంది సిరిమాన రూపంలో. ఆ సిరిమాను మాను ఏంటంటే అది చింత చెట్టు, చింతమాను, చింతమాను. ఆ చింతమాను మీద ఎందుకు ఎంచుకుంటుంది అంటే అమ్మవారు ఆ ప్రజలకి ఏ చీకు చింత కలగకుండా, చింతలు కలగకుండా ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని చింతమాను అమ్మవారు ఉంచుకుంటుంది. కనకం అన్నా బంగారమే, పైడి తల్లి అన్న పైడి అన్న బంగారమే, కనక దుర్గన్న ఆవిడే, పైడి తల్లి అన్న ఆవిడే. అంచేత ఏంటంటే అలాంటి సాంప్రదాయాలు మనం చేసుకోవాలి అమ్మా. చేసుకున్నట్టంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. కాసులు ఓకే గురుగారు, అంటే ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసంలో మరి ఆడవాళ్ళు ప్రత్యేకంగా దీన్ని ఒక పండగలా జరుపుకుంటారు అని కొంతమంది అంటున్నారు. అంటే మనకు ఆషాఢం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, ఇటు తెలంగాణలో చూసుకుంటే మనకి బోనాలు అని చేస్తున్నారు, అటు మన తెలుగు వాళ్ళు చూసుకుంటే అక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరలో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు, దీని గురించి తెలియజేస్తారు గురుగారు. తప్పకుండా. ఇప్పుడు నీకు గులాబ్ జామ్ ఇష్టం, నాకు జాంగ్రీ ఇష్టం, ఇంకొకటి మైసూర్ పాక్ ఇష్టం, మూడు స్వీటే అమ్మా. అంచేత ఏంటంటే అందులో ఉన్నది స్వీట్ అనేది ఒకటే అమ్మా. మనకి గ్రామదేవతలు బోల్డ్ మంది ఉన్నారమ్మా. ఒక ఊర్లో చెడుగాలు విపరీతంగా ఆవహించేస్తున్నారు, జబ్బులతో చచ్చిపోతున్నారు గ్రామంలో. ఆ ఊరికి ఏ దేవుడు లేడు, పెద్ద దిక్కు ఎవడూ లేడు. పెద్ద దిక్కు ఎవరు లేకపోతే
ఒక వేప చెట్టుకి ఒక పునిస్త్రీ ఒక ఆవిడ నీళ్ళట ఒక అమ్మాయి చక్కగాను ఒక పెద్ద ఆవిడ పసుపు రాసే చెట్టుకి అమ్మ చిన్న కుంకుమ పొట్టు రూపాయలు బెల్ల పెట్టి ఒక చీర కట్టింది. ఆవిడ ఊరికి పెద్ద దిక్కు పెద్ద ఇంటమ్మ పెద్ద దిక్కు ఊరికి అమ్మా. అలాగే నూకాలమ్మ అమ్మా, ఈ నూకాలమ్మ ఏంటంటే పాడి పంటలకి ఎటువంటి ఇబ్బందులు కలగనివ్వదమ్మా, రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వదమ్మా. ఈ నూకాలమ్మ నూకలకి అంటే బియ్యానికి కానీ గందులకు కానీ పెసలకు కానీ నూకలు అంటే అన్నీ అవే అమ్మా. ఆవిడ నూకాలమ్మగా ఒక పేరు అమ్మా. అలాగే ఎల్లమ్మ, ఎల్లమ్మ అంటే ఆవిడ ఏంటంటే ఆవిడకి రూపం లేదు, సర్పరూపంలో ఉంటుంది ఆవిడ, సర్పరూపంలో ఉంటుంది. ఆ సర్పరూపంలో ఉన్న ఎల్లమ్మని మనం ఆరాధించినట్టయితే మనకి పాడి పంటలకి పురుగు పుట్ట పుట్ట చేరదు. ఓకే, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ లైన్ ఉన్నారండి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మా అబ్బాయి పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఓకే చెప్పండి, మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాది డేట్ ఆఫ్ బర్త్ 11/4/14 మేడం. 11/4 సంవత్సరం చెప్పండి అమ్మా. నవంబర్ 4 అమ్మ. సంవత్సరం అడుగుతురా నేను, మీ వారి గురించి అడగాలంటే మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నాకు. మా వారిది 19. టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా, టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పండి అమ్మా. హలో హలో మేడం చెప్పండి అమ్మా. మా వారిది 8/9 అని తెలుసండి. ఓకే, సంవత్సరం తెలియదు, టైం కూడా తెలియదా? మా వారి ఇంట్లో నుంచి 8 రోజులు అయిందండి వెళ్ళిపోయి. ఓ, ఎక్కడ ఉన్నారో తెలియలేదు, అది గురువు గారిని కనుక్కుందామని చేశాను. తప్పకుండా అమ్మా, గురువు గారిని అడగాల్సింది. హలో చెప్పండి గురువు గారు. అమ్మా ఏమని కాల్ చేస్తున్నామా? గుంటూరు గురువు గారు. గుంటూరా? అవునండి. మీ వారు ఏం చేసేవారు? మెకానిక్ షాప్ అండి. మెకానిక్ షాపా? ఎన్నాలైంది ఇబ్బంది వచ్చి? ఇబ్బంది ఏమి లేదు సార్, షాప్ కానీ వెళ్ళారు, 7 రోజులైంది ఇంకా ఇంటికి రాలేదు. అదేనమ్మా, ఆ ఇబ్బంది గురించి అడుగుతున్నాను నేను. ఓకేనా? 7 రోజులైంది సార్, ఇవాళ 8 రోజులైంది. ఆర్థికి ఏం తెలియలేదు సార్. ఓకే ఓకే, ఇబ్బంది ఏం లేదమ్మా. నువ్వు మళ్ళీ ఇబ్బంది ఏం లేదు, చక్కగా కూడా నువ్వు చదువుకోగలిస్తే ఇంట్లోని చక్కగా దేవుని మూలని పృథ్వీ స్నానం చేసి దీపం పెట్టుకొని నువ్వు చదువుకోగలిస్తే లలితా శాస్త్రం నామాలు చదువుకో, అమ్మవారికి కుంకుమ పూజ చేసి నీ పశు కుంకాలు చల్లగా ఉండాలి, మీ ఆయనగా చక్కగా మీ ఇంటికి వచ్చి మీకు అన్యోన్య దాంపత్యం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకో, నీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మన ద్వారకాత్రమున వెంకటేశ్వర స్వామిని కూడా మనస్ఫూర్తిగా వేడుకోమ్మా, ఆయన కళ్యాణపడుతూ మంగళపడుతూ శుభం. ఓకేనమ్మా, కాల్ చేసిన ధన్యవాదాలు. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడండి. హలో నమస్తే అండి. ఓకేనండి, మీ కాల్ కట్ అయింది, మళ్ళీ తిరిగి కాల్ చేద్దాం. గురుగారు, మీరు ఆషాఢమాసం గురించి తెలియజేస్తున్నారు. అదేనమ్మా, ఇప్పుడు ఎల్లమ్మ గురించి అనుకున్నాను. ఆవిడ ఆ ఎల్లమ్మ రూపంలో ఉన్న అమ్మవారిని మనం ఆరాధించినట్టయితే మనకి పాడి పంటలకి పురుగులు పడుతుంటాయి, కనుక ఆ పురుగులు పట్టకుండా ఎల్లమ్మని ఆరాధన ప్రముఖం. ఈ ముత్యాలమ్మ, ఈ ముత్యాలమ్మని మనం ఆరాధించినట్టయితే మనసు క్లారిటీగా పనిచేస్తుంది, స్త్రీలకి సౌభాగ్యయోగం కలుగుతుంది అమ్మా, పిల్లలు అభివృద్ధిలో ఉంటారు, మంచి ఒక యోగాలు కలిసి వస్తుంటాయి పిల్లలకి, అది ముత్యం ముత్యాలమ్మ అమ్మా. ఇలాగా గ్రామ దేవతలు ఇదివరకు ఆ గ్రామ దేవతలు ఏంటంటే ఊరికి వచ్చేసి ఊర్లోని కొంచెం ఇబ్బంది పెట్టేవారు గ్రామంలోకి. ఆది శంకరాచార్య వారు ఏం చేశారంటే మీరు గ్రామంలోకి రావడానికి వీల్లేదు, ఆది గురువు ఆయన, ఆది శంకరాచార్య వారు ఆది గురువు, ఆయన ఏం చేశారంటే మీరు ఊరు పొలిమేరలో ఉండండి, మీకు ఈ ఆషాఢమాసంలో మీకు ఉత్సవాలు చేస్తారు, ఉత్సవాలు బోనాలు అంటే ఇక్కడ బోనాలు అక్కడ ఉత్సవాలు చేస్తారు,
జాతరలు చేస్తారు. ఆ జాతర మూలంగా గ్రామంలోకి ఎటువంటి చెడు గాలి కలగకుండా మీరు గ్రామాలను కాపాడండి, గ్రామానికి పొలిమేరలో ఉండండి అని గ్రామదేవతల్ని ఆరాధించినట్లయితే గ్రామంలోకి చెడు గాలి కానీ, చెడు బుద్ధులు కానీ, చెడు సావాసనలు కానీ ఎటువంటి కలగకుండా గ్రామదేవతలు గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రజల్ని సర్వదా కాపాడతాయి. ఓకే గురుగారు, మరి జిలేడు పూడితో ఎవరిని పూజిస్తే మంచి జరుగుతుందంటారు? అమ్మా ఒక్క విషయం చెప్తానంటమ్మా, జిలేడు పువ్వు శివుడికి ఆరాధన, అలాగే విఘ్నేశ్వరుడు కూడా ఆరాధన. అదేంటంటే అది చాలామంది తెల్ల జిల్లేడు శుభమని ఇంటి ముందు పంచుకోవడం వల్ల అది ఒక విధంగా శుభం కలిగిస్తుంది, ఒక పక్క అశుభం కలిగిస్తుంది. ఎందుకంటే అంటే మనం కొన్ని మనం మాట్లాడుకోకూడదు, అది ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకో జిల్లే పాలు తాగి చచ్చిపోతున్నారు అంతే కదా, అది ఇబ్బంది కదా. మనకి ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అంచేత ఏంటంటే ప్రజలు చక్కగా కూడా మీరు ఏ పూజ చేస్తే ఎలా పూజ చేయాలి, ఏ పూతో పూజ చేయాలి అని భగవంతుడు అడగలా. మన మనసే పువ్వు, ఆ పువ్వు మన మనసుని పువ్వుగా భావించి మనసుకు భగవంతుడికి అర్పించండి, ప్రజలందరికీ కూడా సత్ఫలితాలు మంచి ఫలితాలు కలుగుతాయి. ఓకే గురుగారు, మనకి మామూలుగా అంటే గుళ్ళో దేవుడికి హారతిస్తున్నప్పుడు గంట కొట్టడం అనేది చూస్తూ ఉంటాం, అలాగే మనకి ఇంట్లో కూడా ఆ టైంలో గంట కొట్టడం అనేది చేస్తుంటారు, అలాగే నైవేద్యం టైంలో కూడా పర్టికులర్గా కొన్ని దేవాల్లో అయితే ధ్వనులు కూడా చేయడం మనం వింటూ చూస్తూ ఉంటాం. సో దాని గురించి ఏంటంటారు? ఒకలాగా మన ఇంట్లో పొద్దున్నే దీపారాధన చాలామంది అడుగుతున్నారు, దీపారాధన ఏ టైంలో పెట్టాలి అని. దీపారాధన ఏ 11 గంటలకు పెడుతున్నారు ఈరోజు, ఇంకా అప్పుడు పెట్టిన ఒకటే పెట్టకపోయినా ఒకటే అంతే కదా. దీపం ఎప్పుడు పెట్టాలి? పొద్దున్నే చీకటి వెళ్ళిపోతున్న టైము, వెలుగు వస్తున్న టైంలో దీపారాధన చేయాలి. సాయంత్రం కూడా వెలుగు వెళ్ళిపోతున్న టైము, చీకటి వస్తున్న టైంలో సంధ్యాకాలం సంధ్యాదీపం పెట్టాలి అమ్మా. ఆ టైంలో మన దీపారాధన చేయాలి. ఎందుకు ఆ దీపారాధన చేయాలి? చీకట్లో చెడుగాలు ఆవహించి ఉంటుంది, ఇల్లంతా కూడా చీకటిగా చెడుగాలు ఆవహించి ఉంటుంది. అంచేత అలాంటి చెడుగాలు వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంట్లో ఆ దీపారాధన చేయడం వల్ల, ఆహా ఇంట్లో దీపం వెలిగిందిరా మనం ఉండకూడదురా అని ఆ శక్తికి, ఆ దీప కాంతికి చెడుగాలు బయటికి వెళ్ళిపోతుంది, వేడికి వెళ్ళిపోతుంది. అలాగే భగవంతుడి తాలూకా ఆరాధన చేసేటప్పుడు హారతిస్తున్నప్పుడు గంట ఎందుకు మ్రోగించాలి అంటే, ఇంకా ఎక్కడైనా ఏ మూలని చెడుగాలి ఉన్నా ఇంట్లో శబ్దాలు ఉన్నాయరా, శబ్దాలు అవుతున్నాయరా మనం ఉండకూడదు ఇంకా అని, ఇంకెక్కడ ఏ మూలను దాగి ఉన్నా పటాపంచలేకపోతుంది చెడుగాలి అమ్మా. అలాగే గుళ్ళో కూడా మనకి మహానైవేద్యం పెడుతున్నప్పుడు, మహానివేదన భగవంతుడికి జరిపిస్తున్నప్పుడు భక్తులకి భగవంతుడికి అన్నప్రసాదం జరుగుతుంది, ఇంకా మీరు భోజనం చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే అమ్మా, మనం ఈరోజు నోట్లో బ్రష్ పెట్టుకొని కుక్కర్లు పెట్టుకుంటున్నాం కదా, పొద్దునే అగ్నిహోత్రం ఎలాగ వెలిగించాలి? చక్కగా స్నానం, తలకి స్నానం చేసి శుభ్రంగా గయ్యం చేసిపోయి కానీ చక్కగా ఇదివరకు మట్టి పొయ్యిలు ఉండి మట్టి పొయ్యిలు కలికి బొట్లు పెట్టి వెలిగించేవారు, వెలిగించాలి. అగ్నిహోత్రాన్ని అంత శాస్త్రవేత్తంగా వెలిగించాలి, అంత శాస్త్రవేత్తంగా మనం ఉపయోగించుకోవాలి. చేసినట్టయితే ఆ మనం వండిన అన్నాన్ని భగవంతుడికి చూపించి మనం తింటే అది ప్రసాదంతో అవుతుంది, లేకపోతే అది విషం అవుతుంది. అది అందుకే ఇవన్నీ విపత్తులు అని కూడా జరగడానికి కారణం అమ్మా. మనం స్పీడ్ అయిపోతాం, తెల్లారి లేచిందని ఒక గంట ముందు లేచి మన పనులు చేసుకోవచ్చుగా, అది కాదు. ఏ రాత్రి 1 గంటగా 2 గంటలో పడుకోవడం, పొద్దున గబ 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 తయారవ్వడం, నోట్లో బ్రష్ పెట్టుకొని కుక్కర్ పెట్టేస్తున్నారు, అవి విషపూరితమే, విష ఆనందం తింటున్నాం అని చేత ఏదో తినాలని బతకాలని బతుకుతున్నాం కమ్మా అమ్మా. ఓ క్వాలిటీ లేదమ్మా మనకి ఇప్పుడు, ఆ క్వాలిటీ లేకపోవడం మానవుడు ఎలాగ ఉండాలో అలాగ ఉండకుండా ఉన్నాడు కనుక ఇలాంటి వ్యాధులు, ఇలాంటి జబ్బులు కలుగుతున్నాయి కనుక. ప్రజలు సస్యశ్యామలంగా మనసు నిర్మలంగా భగవంతుని నామస్మరణ చేసుకుని మంచి పనులు చేసుకుంటే అంత శుభమే జరుగుతుంది. ఓకే గురుగారు, మేము అడిగిన సందేహాలకి మీరు సమాధానాన్ని, పరిష్కార మార్గాన్ని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం అనే ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమం మరో చక్కటి అంశంతో మీ ముందుకు వస్తుంది ఈ ఓం సివిఆర్. Oh.